హలో అబ్బా, హైదరాబాద్ నుంచి సగం వరకు నువ్వే కనుడు ఎంతవరకు సమంజసం? అంటే మళ్ళీ సగం కొందామని సార్. సార్ ఏంటమ్మా? కృష్ణ ఎవరండి? బాలకృష్ణనా సూపర్ స్టార్ కృష్ణనా? ఈ కృష్ణ ఎవరో చెప్పండి. కృష్ణకి ఇది నువ్వు ఇవ్వాలంటే నేను నీకు హెల్ప్ చేయాలి. మరి చెప్పండి. అయితే నువ్వు ఒకటి చెప్పు, పురాణంలో 5 మంది ఉండేవారు, వాళ్ళ పేరేమిటో ఉండేది? పంచ పాండవులు సార్. పాండవులే? పంచ ఆల్రెడీ నేను చెప్పాను 5 అని. అబ్బాయి నసింట్రా బాబు, చెప్పండి సార్. అలాగే ఈ ఊళ్ళో కూడా పాండవులు ఉన్నారు, వాళ్ళలో ఒకడే కృష్ణ. ఎక్కడుంటాడు చెప్పండి సార్. నేను ఒకటి చెప్తా విను. అలాగే సార్. భక్తితో ఉండేవాడు ఎక్కడుంటాడు? గుళ్ళో ఉంటాడు. ఉద్యోగం చేస్తున్న వాడు ఎక్కడుంటాడు? ఆఫీస్లో ఉంటాడు. అలాగే పనిపాడలేని వాడు ఎక్కడ ఉంటాడు? అక్కడెక్కడో గ్రౌండ్లో ఉంటాడు. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. హలో కృష్ణ. నేనే. ఏంటిది పోస్ట్? ఎంటర్ అది కాల్ లేటర్. వెళ్తాడు బొక్క, వస్తాడు బొక్క. మరి రిజల్ట్? అది కూడా బొక్కే. నోర్మి అనరా, ఏదో ఒకరోజు పాజిటివ్ రిజల్ట్ వస్తుందిలే. ఎప్పుడొస్తుందిరా 5వ జీవితం? షేవింగ్ చేయించుకోవడానికే వెళ్ళట్లేదు. ఎందుకురా? ఎందుకంటే పాత డబ్బులు అడుగుతాడు కాబట్టి. ఉన్న రాజేష్ గారు 2 బీర్లు అడితే నో అన్నాడ్రా. ఎందుకురా? పాతవి 10 బీర్లో డబ్బులు ఇవ్వాలి కాబట్టి. ఏ సీక్రెట్స్ అలా చెప్పకూడదురా. ఈ విషయం ఊరు మొత్తం తెలుసులేరా? రే యాగన్రా, మనం ఏదో ఒకటి చేసే వరకు ఇలాగే ఉంటుంది మన జీవితం. ఏం చేయాలరా? ఏం చేసినా మనకు కావాల్సిన డబ్బు, అది మన దగ్గర లేదు. ఏ ఇంటికో బ్యాంకో కన్నా వేద్దామంటే తీసుకెళ్లి బొక్కలు వేస్తారు. కన్నం వేస్తే బొక్కలు వేస్తారు, మరి కనిపెడితే ఏం కంటావు? అరే డబ్బు దొరికే చోటురా. నువ్వేమన్నా పురావస్తు శాస్త్రం చదివారా? చదివింది MBA, సైంటిస్ట్ డల్లాగలు కొడుతున్నావు. నువ్వు ఆగరా. రే ఆకాష్, నువ్వు చెప్పేదేంటి? మన ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద అడవి ఉంది. అందులో 1 కిలోమీటర్ దూరం చెట్లున్నాయి. అది దాటెళితే ఒక ఇల్లు కనిపిస్తుంది. దాని చుట్టుపక్కల ఎక్కడ దొమ్మినా కానీ సంపద ఉంటుందంట. అక్కడికి చాలామంది వెళ్ళారు కానీ కనిపెట్టలేకపోయారు. ఒకవేళ మనం వెళ్తే దాన్ని కనిపెట్టవచ్చు, మన ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అవుతాయి. రే మరి మనం చదివిన చదువు, ఆ చదువు నీకు ఇప్పుడు తిండి పెడుతుందా? ఏదో ఒక రోజు పెడుతుంది, అయినా దీన్ని నేను ఒప్పుకోనరా. మనం సెటిల్ కావడం నీకు ఇప్పుడు ఇష్టం లేదా? అది కాదురా. అవునరా కృష్ణ, ఆలోచిద్దాం. దొరికితే దొరలమే, దొరికితే దొంగలం కూడా. అయితే ఆ సామెతను మార్చుదాం, ఆలోచించు. సరేరా. ఓకేరా, మరి రేపే వెళ్దాం.
దీంట్లోకి వెళ్ళాలా? మరి బీర్లు కావాలంటే వెళ్ళాలి కదరా. అవును కదా, చాలా చెట్లున్నాయిరా, చెట్లు దాటితే కదరా కట్టలుంటాయి. చెట్లను దాటితే కదరా కట్టలు దొరికేది. అయితే దాటలేమా? చూద్దాం. అరే ఆపనరా. సరే పదనరా. రే ఆగన్రా. అరే తలోదారిని వెళ్తేనే ఆ ఇంటిని మనం కనిపెట్టొచ్చు. అమ్మా ఏయ్ అభి ఎక్కడ్రా, వెళ్ళిపోయాడేమరా? అరిచాడు కదరా. ఏదైనా చూసి భయపడ్డాడేమరా? మరి ఎలా రా, వాడే వస్తాడు పదనరా. ఎక్కడ్రా వరుణ్? సౌండ్ వచ్చిందిగా. అరే వెళ్దాం పదరా, భయం భయంగా ఉంది. భయం దేనికిరా, వాడు కూడా భయపడి వెళ్ళాడేమో. పదండి పోదాం. మన ముగ్గురం కలిసే వెళ్దాం, పదండి. కలిసి వెళ్తే కనిపెట్టడం కష్టం రా. విడిపోతే మనం మిస్ అవుతున్నాం రా, సో కలిసే వెళ్దాం. సరే మీరిద్దరు కలిసే వెళ్ళండి రా. ఏ పోరా. ఏమైందిరా? తేజ కనిపించట్లేదురా. నీతోనే ఉన్నాడు కదరా. ఉన్నాడు కానీ చూద్దాం పద. తేజ 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 ఏం జరుగుతుందిరా, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా నాకు.
అరే ఇల్లు వచ్చింది పదరా. మనం లేకుండా వెళ్ళడం ఏంట్రా? అరే చేతి దాకా వచ్చిందిరా, దాన్ని దూరం చేసుకోద్రా, పదరా. ఫ్రెండ్ కంటే గొప్పదారాది. అవునరా నా గొప్పదే, నువ్వు వస్తావా రావా? నేను రానురా, నువ్వెళ్ళు. అరే నేను ఒక్కని వెళ్ళేవాని అయితే వెళ్ళేవాని, కానీ మీతో అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చాను. అయితే వాళ్ళు రాని, కలిసే వెళ్దాం. అరే వాళ్ళు రారు, నువ్వు రావా? నీకెలా తెలుసు? వాళ్ళు రారా అంతేరా. ఏం చేశారా వాళ్ళని? నేనేం చేశానురా? చెప్పురా చెప్పు. ఫ్రెండ్స్ మిస్ అయినా నువ్వు ఫోకస్ పెట్టలేదంటే నువ్వేదో చేసావురా, చెప్పురా చెప్పు. తప్పించానురా, నిన్ను కూడా తప్పిస్తాను, నువ్వు వచ్చినా రాకపోయినా సరే. ఏరా? నాకు డబ్బు కావాలి, అది నా ఒక్కడికే కావాలి, అందుకోసం మిమ్మల్ని తీసుకొచ్చాను. అరే ఆ ఇంటి వద్దకు వచ్చేసరికల్లా ఒక్కొక్కటిని తప్పించాను, డబ్బు దొరికాక నిన్ను కూడా తప్పించేవాడిని. రే నువ్వు ఫోర్స్ చేసినప్పుడు అనుకున్నాను రా, ఇందులో నీకు ఏదో లాభం ఉందని. అక్కడ ఉందో లేదో తెలియని దానికోసం మన ఫ్రెండ్స్ని తప్పిస్తావురా? నీకు తెలుసా నువ్వు వాళ్ళని తప్పించావు, నేను సేవ్ చేశా. రే అభి, రే అభి లేవురా. అవునరా, నీ మీద అనుమానంతో నేను ఫాలో అయ్యి నువ్వు కొట్టగానే వాళ్ళు నేను తీసుకెళ్లాను. రే అమ్మాయిని గొక్కడానికి ఫ్రెండ్స్ని తీసుకెళ్తావు, ఒకరిని కొట్టడానికి ఫ్రెండ్స్ని తీసుకెళ్తావు, సినిమాకి ఫ్రెండ్స్ని తీసుకెళ్తావు, కానీ డబ్బు దగ్గరికి వచ్చేసరికి స్వార్థం తీసుకొచ్చావేంట్రా? రే ఫ్రెండ్షిప్లో స్వార్థానికి చోటు లేదురా. వాళ్ళకి తెలియదు ఇదంతా నువ్వే చేసావని, ఏదో తగిలి పడిపోయారనుకుంటున్నారు. ఇకనైనా మారరా. సారీరా. వెళ్దాం పదరా. రే ఎక్కడికి వెళ్ళేవరా? మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి సరే వెళ్దాం పద ఆ ప్లేస్కి. వద్దురా మనం రాంగ్ అడ్రస్కి వచ్చాం. వద్దు పదండి పోదాం. మరి డబ్బు కష్టపడి సంపాదిద్దాం. రే బాగా అలసిపోయాను రా, రండి సినిమాకి వెళ్దాం. ఓకే ఓకే.